మంచి సినిమా చూశాను. సో బైరన్పల్లి టైం వేస్తుంది నిజంగా. నిజంగా డైరెక్టర్గా షార్ట్స్ ఆఫ్ అండి అలా కూర్చోబెట్టేస్తారండి ఆడియన్స్ని. నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఏంటని ఇంటర్వ్యూలు ఎప్పుడు చెప్పారు చెప్పండి చెప్పండి చెప్పండి. నిజంగా డిఓపి కానీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగుందండి. సో ఫస్ట్ అటెంప్ట్ ఇస్ అ గుడ్ అటెంప్ట్ అండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. ఇలాంటి సినిమాలు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో చాలా చాలా బాగుంది. మీరు ఒక నలుగురు కాదు 400 మందికి చెప్పండి. బికాస్ చాలా బాగుందండి సినిమా. నేను ఫస్ట్లో ఏదో అనుకున్నా అంత కొత్త వాళ్ళు కదా ఏం చేస్తున్నారులే అన్నారు. స్టార్టింగ్ నుంచి అలా 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 ఎండింగ్ వరకు చాలా బాగుంది. సో బైరన్పల్లి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. యు ఆర్ గోయింగ్ టు రాక్ రాక్ చేసేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను మీడియా మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. నేను మీ బజార్లోని సంపూర్ణేశ్వరి ఫాదర్ని. ఇప్పుడు ఈ బైరన్పల్లిలో చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ కొంచెం చదివిన యాక్సెస్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. హర్రర్ ఫిలిం అంటే హర్రర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం వేరు. డైరెక్షన్లో ఆ హర్రర్ లొకేషన్స్కి వెళ్ళి హర్రర్గా మెయిన్ కూడా భయపడ్డాను. జనరల్గా జరిగి చేసేటప్పుడు లొకేషన్స్ మాత్రం అల్టిమేట్లీ హర్రర్గా ఉంటాయి. సో మూవీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మాకు ప్రొడక్షన్ అనేది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి. బేసిక్లీ ఎన్ని మూవీస్ చేసినా కూడా నాకు ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అనే ఫీల్ రాలేదు. అంటే ఒక ప్రొఫెషన్ వైజ్గా ఉంటుంది కదా మూవీ అన్నప్పుడు. ఇది ప్రొఫెషన్గా ఉంటూ ఫ్యామిలీ వైజ్గా ఉంది మాకు. డైరెక్షన్ డైరెక్షన్ అయితే బొమ్మ మమ్మల్ని మేము ప్రసాద్ లాగా ప్రివ్యూ చేసిన తర్వాత ఒక మంది సినిమాలో ఈ పాత్రలో నచ్చింది క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే డైరెక్షన్ సార్ ఎలా నాకు ఇప్పటివరకు నా రోల్ ఏంటనేది నాకు చెప్పలేదు. స్టోరీ లైన్స్ కూడా మాకు చెప్పలేదు. సో ఈ డైలాగ్ ఇది